గొప్పవారి గోత్రాలు పని మనుషులకు తెలుస్తాయి అంటుంటారు కదా. ప్రస్తుతం చైనా గోత్రం ఏంటంటే ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. అది ఇంతకుముందు అయితే అద్భుతం, సూపరు, బోపరు అంటూ రష్యాని చైనా గురించి భజనలు చేసి వినిపించేటువంటి మన దేశంలో ఉన్నటువంటి కొన్ని శక్తుల పుణ్యం అని చెప్పేసి గొప్పగా కనిపించినాయి. రష్యా మొక్కలు చెక్కలైనా చైనాని చూపించేసి బతికేస్తున్నారు. ఇప్పుడు ఆ చైనాలో ఉన్నటువంటి డొల్లతనం నిన్నటి దీంతో బయటపడింది. అయితే ఇప్పటికి కూడా అక్కడ ఆర్థికంగా అది సఫిషియంట్, మనకి చేత కావట్లేదు పరిపాలన అంటూ కబుర్లు చెప్తుంటుంటారు. తీరా చూస్తే దాని ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ దాన్ని ఎంత చీఫ్గా ఉంటుంది, ఎంత వీక్గా ఉంటుంది, రెండూ తెలుసు. సేమ్ టైము దాని వ్యవహార శైలి ప్రపంచాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నా దాన్ని కాపు కాసుకొచ్చేటువంటి వాళ్ళు మన దగ్గర బాగానే ఉంటుంటారు. అయితే ఆ మధ్యన మాస్కులు చేసింది. ఆ మాస్కులు చివరి కడ్రాయర్లు అనేటువంటి తేల్చి పాకిస్తానే ఏడ్చింది. ఆ తర్వాత శానిటైజర్లు పంపించింది. అది మంచినీళ్ళ కంటే చండాలంగా ఉందన్నటువంటి దాంతో రెండు మూడు దేశాలు తిప్పి పంపించినాయి. మందులు పంపించింది, అయ్యి ఎందుకు పనికిరాలేదు. టెస్టింగ్ ఎక్విప్మెంట్ పంపించింది, అయ్యి పనికిరాలేదు. విమానాలు నమ్మింది, అయ్యి పనికిరాలేదు. అలాగే యుద్ధ నౌకలు నమ్మింది, అది ఎందుకు పనికిరాలేదు. కానీ అది గొప్ప దేశంగానే మనం ఫీల్ అవుతూ ఉండాలి. కాకపోతే అన్ని దేశాలు అట్ట ఫీల్ అవ్వదు. ఇక్కడైతే మనల్ని దబాయించే వాళ్ళు ఉంటారు. పెరు చిన్న దేశమే, వీళ్ళ దగ్గర నుంచి వ్యాక్సిన్ కొనుక్కుంది చైనా దగ్గర నుంచి. పాపం చిన్న దేశం కాబట్టి చైనా వాళ్ళని నమ్మి కొనుక్కుంది. పెరు హ్యాజ్ టెంపరరీలీ సస్పెండెడ్ క్లినికల్ ట్రయల్స్ ఆఫ్ ఏ COVID-19 వ్యాక్సిన్ మేడ్ బై చైనీస్ డ్రగ్ జైంట్ సినోఫార్మ్ ఆఫ్టర్ డిటెక్టింగ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఇన్ వన్ ఆఫ్ ఇట్స్ ద టెస్ట్ వాలంటీర్స్. దాని నుంచి ఇప్పుడు మొన్న ఉంది చెప్పుకున్నాం కదా, బ్రిటన్ వెంటనే అక్కడ దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనగానే ఆపేసింది. చైనా అది అద్భుతంగా ఉంది, చైనా ఆల్రెడీ సూపర్లో చేసిందని. వాళ్ళ దేశంలో ఈ సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయి, ఎవరికి బయటికి చెప్పుకోవడానికి దిక్కుండదనడానికి సాక్ష్యం. అదే మెడిసిన్ని ఇక్కడ పెరువులో ఉపయోగిస్తే పెద్ద ఎత్తున సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసినాయి. ఆ న్యూరలాజికల్ ప్రాబ్లం, నరాల బలహీనతలు, పట్టేసేయడం లాంటివి వచ్చేటప్పటికి ఇప్పుడు దాన్ని ఆపేసింది క్లినికల్ ట్రయల్స్ను కూడా. అంటే చైనాది ఎంత అద్భుతమైన క్వాలిటీతో ఉంటుందో అర్థమవుతుంది.